కాంగ్రెస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ ఈ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. పట్టణంలో మూలవాగు తీరంలోని నిర్మాణాల కూల్చివేతలో బాధితుల పట్ల అధికారులు వ్యవహరించిన తీరుపై మాట్లాడారు. వేములవాడలో మొదటి బైపాస్ లో పేదలకు సంబంధించినటువంటి ఇంటి నిర్మాణాలు మూలవాగు బఫర్ జోన్ లో ఉన్నాయని చెప్పి వారికి గతంలో నోటీసులు ఇచ్చి రెండో నోటీస్ కూడా ఇచ్చి ఈ రోజు మేము అక్రమంగా ఉన్నటువంటివి కూల్చేస్తున్నామని చెప్పని ఈ రోజు వెళ్ళడం ఆయా ఇంటి నిర్మాణ సంబంధించినటువంటి వారి కోరిక మేరకు మేము అక్కడికి వెళ్ళి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా మేము కొన్ని ప్రశ్నలు మున్సిపల్ కమిషనర్ గారికి నీటిపారుదల శాఖ ఈ గారికి జిల్లా కలెక్టర్ గారిని కూడా ఈ సందర్భంగా వేములవాడ పట్టణంలో మొదటి బైపాస్ రెండో బైపాస్ కూడా మూలవాగు ఆనుకొని పోతున్నటువంటి పరిస్థితుల్లో గతంలో మొదటి బైపాస్లు అక్రమంగా నిర్మాణం చేసుకున్నటువంటి స్థానిక సాంసభ్యుడిగా చెప్పుకుంటున్నటువంటి అంటే టెక్నికల్గా నేను మొదటి నుంచి కూడా టెక్నికల్గా సాంసభ్యుడు అని చెప్పనే మాట. ఎందుకంటే భారతదేశ చట్టాన్ని ఉల్లంఘించి భారతదేశ పౌరసత్వం పొందినటువంటి ఆయన ఇంటి నిర్మాణం మరి బఫర్ జోన్లు ఉందా లేదా ఎందుకు ప్రకటించలేరు అనేది మొదటి మా ప్రశ్న. మేము చట్టానికి లోబడే ఉంటాం. ఈరోజు కూడా చట్టానికి అనుగుణంగా వాళ్ళు చేసే కార్యక్రమం నిజమైతే అసలు మూలవాగుకు బఫర్ జోన్ ఎంత దూరంలో ఉంది? ఇప్పుడు ఈ మరి బఫర్ జోన్లో ఒకవేళ ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించిన స్థలం ఉండి ఉంటే ఇంటి స్థల నిర్మాణానికి ఎందుకు అనుమతించారు? ఇల్లు నిర్మాణం చేసినప్పుడు ఎందుకు అడ్డుకోలేదు? బఫర్ జోన్ మీకు మొదటి బైపాస్ నుంచి రెండో బైపాస్ మొత్తం ఉంటే కూడా మొదటి బైపాస్లో మరి 97లో అనుమతి తీసుకొని కట్టిన ఇంటిది ఏదైతే ఉందో ఇప్పుడు సాధారణ పౌరులు అంటారు మొదటి బైపాస్లో అక్కడి నుంచి మొదలుపెట్టమని. అసలు ఒకవేళ బఫర్ జోన్ అనే మాట ప్రకారము నేను ఒక ప్రశ్నను జిల్లా కలెక్టర్ గారి దీనికి దయచేసి నేను వారి ఫోన్లో మాట్లాడడం జరిగింది జిల్లా కలెక్టర్ గారికి. జిల్లా కలెక్టర్ గారు చట్ట ప్రకారం నడుచుకుందాం, ఐస్ పర్ గైడ్లైన్స్ ఏదైతే చట్టం చెప్తుందో దాని ప్రకారం ముందుకు పోదామంటుంది. సరే, మేము కూడా చట్ట ప్రకారమే ముందుకు పోదాం. మేము చట్టాన్ని వ్యతిరేకించడం లేదు. ఎవరికైతే మీరు న్యాయపరంగా మీరు నోటీసులు ఇచ్చిండ్రో అదేవిధంగా మొదటి బైపాస్లో అసలు మీరు సర్వే జరిపిద్దాం. అక్కడ బఫర్ జోన్లో ఎవరెవరు ఉన్నారు? ఇప్పుడు ఎవరైతే నేను చెప్తున్నాను ఎమ్మెల్యే రమేష్ చెన్నమ్మకి సంబంధించిన ఇంటి నిర్మాణం యొక్క వెనుక ప్రహార గోడ 29 ఇళ్లకు సంబంధించిన ప్రహార గోడలు మీరు కోలగొట్టే విధంగా అక్కడ ప్రహార గోడ బఫర్ జోన్లో వస్తుందా లేదా దాన్ని మీరు నోటీసులు ఇచ్చినా లేదా ఆయనకు? అంటే అధికార పార్టీ నేతకు ఒక రకమైనటువంటి మరో ప్రశ్న కమిషనర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి. వంద పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం కొనుగోలు చేసిన స్వచ్ఛంద భూమి 3 ఎకరాల చుట్టూ ఆయన స్వంత భూమిని ఆనుకున్న దాన్ని కలుపుకొని మరో 3 ఎకరాలు వేములవాడ పట్టణ గ్రామ కంఠం కూడా అందులో ఉంది కలుపుకొని ప్రహార గోడ నిర్మాణం చేసింది రెండో బైపాస్ రోడ్లు. దానికి అనుమతి ఉన్నదా? ఒకవేళ అనుమతి లేకపోతే దాన్ని మీరు ఎందుకు టచ్ చేయలేకపోతున్నారు? ఇప్పటికి మేము పలుమార్లు అడిగినాం జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఈ అంశం పైన కుర్ర తగు చర్య తీసుకొని 3 ఎకరాల స్వచ్ఛంద సంస్థ భూమి 3 ఎకరాల గ్రామ కంఠం ఏదైతే స్థలం ఉందో ఈ 6 ఎకరాలు కూడా ప్రజల ఆస్తిగా దానికి ప్రభుత్వం పక్షాన కంచెను వేసి ఆ ప్రజా ఆస్తిని కాపాడవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. ఒకవేళ అనుమతి లేనట్టయితే ఆ గోడను కూడా మీరు టచ్ చేయాల్సిందే అని మీ మున్సిపల్ కమిషనర్ గారికి సంబంధిత అధికారులకు ఈ కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం.